14 ఫిబ్రవరి 2024 రోజున వసంత పంచమి ఉండబోతుంది. ఈ వసంత పంచమి రోజున ముహూర్తం ఏదైతే ఉందో ఇది చాలా అద్భుతమైన ముహూర్తం. ఈ రోజు ప్రత్యేకంగా అంటే ఆ రోజు ప్రత్యేకంగా విద్యార్థులు ఎవరైతే సరస్వతి అమ్మవారిని పూజించుతారో ఆరాధించుతారో మంత్ర దీక్ష ఎవరైతే తీసుకుంటారో ప్రత్యేకంగా ఆ రోజు ముహూర్తం ఏదైతే ఉందో చాలా అద్భుతమైన ముహూర్తం అవ్వడం వల్ల విద్యార్థులకి అమ్మవారి ఆశీర్వాదం చాలా సులభంగా లభించి తీరుద్ది. అలాంటి శుభముహూర్త సమయం లోపల శ్రీ విద్య ఉపాసన సిద్ధి కేంద్రం తరపు నుంచెల విద్యార్థుల కోసం అంటే ఎవరైతే పిల్లలు ఉన్నారో వయసు కనుక మీరు గమనించినట్లయితే 8 సంవత్సరాల నుంచి 21 సంవత్సరం వరకు ఎవరైతే చదువుకుంటున్నారు పిల్లలు, హెల్త్ అంటే హెల్త్ పరంగా కావచ్చు, చదువుకున్న చదువు సరిగా అర్థం కాలేకపోవచ్చు, అంటే ఏదైనా ప్రాబ్లం చదువు లోపల ప్రతి ఒక్కరికి ఉంటాయి కాదనట్లేదు, అలాంటి ప్రాబ్లం అంటే ఉన్నా కూడా దాని నుంచి ఈజీగా బయటపడడానికి నీల సరస్వతి కవచం నిర్మితం చేయడం జరగబోతుంది. నీల సరస్వతి కవచం, నీల సరస్వతి అంటే చాలా అంటే అమ్మవారిది ఒక రూపమే. నీల సరస్వతి చాలా సులభంగా భక్తుల్ని అనుగ్రహించే తల్లి. నీల సరస్వతి అమ్మవారిది ఒక రూపం నీల సరస్వతి. ఆ రోజు నిర్మితం చేయడం కవచం జరగబోతుంది. ఎవరైతే వాళ్ళ వాళ్ళ పిల్లలకి చేయించుకోవాలని అనుకుంటున్నారో కవచం, గోత్రము, పేరు, మా స్టాఫ్ ఈ ఆఫీస్ని కనుక్కోండి, ఆఫీస్ లోపల మీకు ఏవైతే డీటెయిల్స్ చెప్తారో ఇవ్వండి అని. కాస్ట్ కనుక మీరు చూసుకున్నట్లయితే చాలా తక్కువ ఉంది, కాస్ట్ మరింత ఎక్కువ లేదు. విద్యార్థులు కాబట్టి భవిష్యత్తు లోపల వాళ్ళు మంచి జరిగినట్లయితే తల్లిదండ్రులకు దానికన్నా గొప్ప ఏది ఉండదు. కాబట్టి విద్యార్థుల కోసం చాలా తక్కువ రూపాయల లోపల చాలా తక్కువ అమౌంట్ లోపల మంచి పని చేయడం మా శ్రీ విద్య ఉపాసన సిద్ధి కేంద్రం తరపు నుంచి ఈ యొక్క కార్యక్రమం చేయడం జరగబోతుంది. మీకు కనుక కావాల్సినట్టయితే కవచం, కవచాలు కూడా మరింత ఎక్కువ లేవు, లిమిటెడ్ లోపల చేయడం జరగబోతుంది. ఆ రోజు ముహూర్తం సూక్ష్మం అంటే మరింత పెద్ద ముహూర్తం కాకపోతే చాలా తక్కువ ముహూర్తం లోపల ఎక్కువ చేయడం కవచం ప్రయత్నించబోతున్నాము. కానీ తక్కువ కవచాలు స్పష్టంగా జరగడం వల్ల మీకు కనుక అవసరమైనట్లయితే మీరు తప్పకుండా ఆఫీస్ని సంప్రదించండి, కావాల్సినట్లయితే మీరు తీసుకోండి. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము వృషభ రాశి వారికి 2024 లోపల ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు ఏ రకంగా ఏ విధంగా ఉండబోతుంది ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము. దానికన్నా ముందు ఒక చిన్న విన్నపం ఏంటంటే మీ జాతకంలో గ్రహస్థితి అదే రకంగా దశ అంతర్దశ తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఎవరైతే మన ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ ఛానల్ తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అని ఆల్ నోటిఫికేషన్ బెల్ పైన క్లిక్ చేసి పెట్టుకోండి. భవిష్యత్తులో మీ రాశి కోసం ఏవైతే శుభ అశుభాలు ఏవైతే స్థితులు ఉన్నాయో దానికోసం చేయాల్సిన పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ ఛానల్ లోపల చెప్పడం జరగబోతుంది. కాబట్టి ఈ ఛానల్ని మిస్ అస్సలు అస్సలు అవ్వకండి. ఇంకో పాయింట్ కనుక చూసుకున్నైతే ఇక్కడ వృషభ రాశి వారికి ప్రస్తుతం ఈ సమయకాలం కనుక మీరు చూసుకున్నైతే కంటక శని ప్రభావం అయితే నడుస్తుంది. కంటక శని ఏంటంటే దశమ స్థానంలో శనిదేవుడు ఉండడం వల్ల దీన్ని కంటక శని అంటారు. చతుర్థ స్థానంలో కనుక శని ఉన్నట్లయితే దీన్ని అర్ధాష్టమ శని అంటారు. కాబట్టి కంటక శని అర్ధాష్టమ శని అంత అనుకూలంగా అయితే ఉండదు. కానీ గోచరం లోపల వృషభ రాశి వారికి కంటక శని ప్రభావం ఉండడం వల్ల ప్రత్యేకంగా దీని ప్రభావం ఎక్కడైనా ఉంటుందా అంటే ఖచ్చితంగా దీని ప్రభావం మీ ఫ్యామిలీ పైన ఉంటుంది. అని రెండోది మీ కార్యక్షేత్రాలపైన ఉంటుంది. దీని ప్రభావం మిగతా ఎక్కువ కనిపించింది మీకు, ఎక్కువ అంటే ఎక్కువ కార్యక్షేత్రాల లోపల ఫ్యామిలీ పైన. చూసుకున్నట్లయితే గోచరం లోపల గ్రహస్థితి అయితే ఉందో అది స్క్రీన్ పైన పెట్టాను. దాని ఆధారంగా మీకు మీకోసం ఈ రాశి వల్ల నిర్మితం చేయడం అయితే జరిగింది. అండ్ ఇంకో పాయింట్ మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి, మీకు కనుక ప్రస్తుత ఈ సమయకాలం లోపల రాహు మహాదశ నడుస్తున్నట్లయితే మీకు కొన్ని విషయాల లోపల కాస్త ఆకస్మికమైన పరివర్తన తప్పకుండా జరగవచ్చు. నేను ఎందుకు జరగవచ్చు అంటున్నా చెప్తున్నా అర్థం చేసుకోండి. మీ రాశి నుంచి ఏకాదశ స్థానం లోపల రాహు ఉండడం వల్ల ఏంటంటే మీకు ఆకస్మికంగా చాలా చాలా లబ్ధి ఇవ్వగలుగుతాడు. కానీ మీ జాతకంలో రాహు స్థితి సరిగ్గా ఉన్నట్లయితే చాలా అనుకూలమైన పరిణామాలు మీరు పొంది తీరుతారు. కానీ గోచరం లోపల కుజుడు భాగ్యస్థానం లోపల ఉచ్చ రాశి లోపల అందులో ప్రత్యేకంగా పంచమాధిపతి భాగ్యస్థానంలో భాగ్యద్భావ దృష్టితోనూ కనుక చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి అదృష్ట సహకారంతో పాటు చాలా బాగానే ఉండబోతుంది. గత 50 రోజులు కనుక మీరు గమనించినట్లయితే లాస్ట్ 50 డేస్ కనుక మీరు గమనించినట్లయితే వృషభ రాశి వారు పరమ కఠినమైన రోజులు మీరు చాలా అనుభవించారు. అంటే దీనికి పరమ కఠినం ఎందుకు అంటారు అంటే చాలా క్లిష్టమైన రోజులు మీరు రోజులు తీశారు అని అనుభవించారు. ఏది సరిగ్గా ఆలోచించలేదు అని ఏది సరిగ్గా మీరు అనుకున్న అస్సలు జరగలేదు. కన్ఫ్యూజ్ తోటే చాలా చాలా మీకు అంటే సమయం కేటాయించారు. కానీ రాబోయే రోజులు అలా ఉండదు. ఒక మంచి సహకారం వల్ల, ఒక మంచి ఆలోచన వల్ల, ఒక మంచి ప్రయోజనం కోసం మీరు రాబోయే రోజుల లోపల ముందుకు వెళ్ళబోతున్నారు. మంచి యోగం, మంచి పరిస్థితి రాబోయే రోజుల్లో వృషభ రాశి వారికి అని చెప్పుకోవచ్చు. ఆర్థిక పరంగా వృషభ రాశి వారికి రాబోయే రోజులు చాలా చక్కగా చాలా బాగానే ఉండబోతుంది. చిన్న చిన్న తప్పులు కనుక ఇత పూర్వం కనుక మీరు చేసి ఉన్నట్లయితే ఆ తప్పుల్ని సరిదిద్దుకోవడానికి ముందు మీరు ప్రయత్నించండి. అని ప్రత్యేకంగా ఏంటంటే మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో ప్రత్యేకంగా వర్కర్ కోసము మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో అక్కడ కాస్త మీరు జాగ్రత్తగా,
మీరు చేయని తప్పు గుణంగా కొన్ని కొన్నిసార్లు మీరు శిక్ష అనుభవించే అవకాశం ప్రబలంగా అయితే ఉండబోతుంది. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే, మీ నాన్నగారితో పాటు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి మాట్లాడండి. ఏదో మీరు 4 రూపాయలు సంపాదించడం వల్ల కాస్త మీరు గొప్పతనం అని అనుకోకండి, ప్రేమతో మాట్లాడండి. వాళ్ళకి ఆదరం గౌరవం తప్పకుండా మీరు ఇవ్వండి, ఎందుకంటే ఆది రోజుల్లో మీ దగ్గర గౌరవం అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు. అని కుజున్ చతుర్థ దృష్టి శని మూడో దృష్టి ద్వాదశ స్థానం పైన ఉండడం వల్ల వృషభ రాశి వారికి ఖర్చులు రాబోయే రోజులు చాలా ఉండబోతున్నాయి. చాలా ఎందుకంటున్నా అంటే, ప్రత్యేకంగా ట్రావెలింగ్ కావచ్చు, టూర్ కోసం కావచ్చు, ప్రత్యేకంగా మీ సొంత ఖర్చుల కోసమైనా కావచ్చు, వాట్ ఎవర్ దట్ ఏదైనా కావచ్చు, కుజునికి సంబంధం ద్వాదశ స్థానంతో ఉంది, చతుర్థ స్థానంతో కూడా ఉంది. శని సంబంధం ద్వాదశ స్థానంతో ఉంది, కుటుంబ స్థానం పైన ఉంది. అంటే ఏంటంటే, ప్రత్యేకంగా రాబోయే రోజుల్లో కుటుంబ పరంగా రాబోయే రోజుల్లో మీరు కొన్ని ఖర్చులు చేయబోతున్నారు. ఈ ఖర్చు ఏ విధంగా అంటే, మీకోసం అనుకూలంగా కాస్త కుటుంబం లోపల సమారంభం కావచ్చు, మంగళ కృత్యాలు కావచ్చు, దీని పట్ల రాబోయే రోజుల్లో ఖర్చులు కలుగుతాయి. ఎవరైతే ప్రత్యేకంగా విదేశాల వెళ్ళి చదువుకోవాలని అనుకుంటున్నారో, విదేశం కోసం వీసా కోసం అప్లై చేసి ఉన్నట్లయితే వాళ్ళకు కూడా కెరీర్ పరంగా బాగానే అని చెప్పుకోవచ్చు. మరింత ఇబ్బందికరంగా అయితే లేదు. కానీ మీకు రాహు మహాదశ ఉన్నట్లయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండడం మీరు ప్రయత్నించండి. ఇంకో పాయింట్ కనుక చూసుకునేది, ఇక్కడ వృషభ రాశి వారికి ప్రత్యేకంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాస్త చదువు పట్ల దృష్టి ఎక్కువ పెట్టడానికి ప్రయత్నించండి. చదువు పట్ల మీరు అయితే దృష్టి పెట్టారో అదంతా సక్రమంగా అయితే కనిపించట్లేదు. మీకు ఇలా కూడా అనిపించవచ్చు, అసలు నేను ఇంత ప్రయత్నించాను కూడా అసలు చదువు నా బురకి ఎక్కట్లేదు. కానీ దీనివల్ల మీరు చదువుని అసలు వదిలేకండి. క్రియేటివిటీ చాలా పెంచుకోండి. క్రియేటివిటీతో పాటు రాబోయే రోజుల్లో చాలా చాలా మీరు లబ్ధి పొందే అవకాశం అయితే ప్రబలంగా అయితే వృషభ రాశి వారికి కనబడుతుంది. ఇంకో పాయింట్ ఇక్కడ వృషభ రాశి వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు దాంపత్య జీవితం లోపల ఇంత పూర్వం ఏదైనా ముందు నుంచిన క్లిష్టమైన పరిస్థితి కనుక ఉన్నట్లయితే ఆ క్లిష్టమైన పరిస్థితి తగ్గే అవకాశం ప్రబలంగా ఉండబోతుంది. మీ ఆవిడ కావచ్చు, మీ భర్త కావచ్చు, వారితో పాటు ఏదైనా సమస్య ఉన్నట్లయితే కూర్చొని మాట్లాడడానికి ప్రయత్నించండి. ఏదో పైన పైన మాటలు కనుక మాట్లాడినట్లయితే సంబంధాలు మరీ దూరం అయ్యే అవకాశం అయితే ఉండబోతుంది. కాబట్టి కూర్చొని మాట్లాడినట్లయితే సంబంధాలు దగ్గర అయ్యే అవకాశం చాలా ప్రబలంగా అయితే ఉన్నాయి. అండ్ రాబోయే రోజుల్లో ఇంకో పాయింట్ ఇక్కడ వృషభ రాశి వారికి అంటే, ఆరోగ్యపరంగా ఏదైనా సమస్య కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒక మంచి ట్రీట్మెంట్ రాబోయే రోజుల్లో మీరు తీసుకోబోతున్నారు. అని ధార్మిక క్షేత్రాల లోపల రాబోయే రోజుల్లో చాలా ఖర్చులు పెరగబోతున్నాయి. అని ఒక రకంగా చెప్పాలంటే, వ్యక్తిగతంగా కాస్త ఆధ్యాత్మిక లోపల వృద్ధి కలిగే అవకాశం ప్రబలంగా అయితే ఉంది. ఇంత పూర్వం భౌతిక జీవితం లోపల చూసే దృష్టికోణం రాబోయే రోజులు ఆ రకంగా ఉండదు. ఆధ్యాత్మిక దృష్టికోణాన్ని మధ్యలో పెట్టుకొని భౌతిక జీవాన్ని చూసే దృష్టికోణం చాలా మారుతుంటది. రాబోయే రోజుల్లో ఇదే పరిస్థితి మీ జీవితం లోపల రాబోతుంది. వృషభ రాశి వారికి 5 ఫిబ్రవరి నుంచి చాలా సమయం చాలా బాగానే ఉండబోతుంది. కాస్త ఏంటంటే, మీరు తొందరపాటు చేయకండి. ఎలాంటి విషయాల లోపల అన్ని చాలా బాగుంటాయి. ఏదైనా సమస్య ఆకస్మికంగా వచ్చినా కూడా, మళ్ళీ చెప్పిన సమస్య ఎందుకు వచ్చింది అంటే, ద్వాదశ స్థానం పైన కుజు శని సంబంధం ఉండడం వల్ల చేయని తప్పు కూడా కొన్ని శిక్షలు అనుభవించవచ్చు. వచ్చింది సమస్య ఆకస్మికంగా వచ్చినా కూడా ఆ సమస్య నుంచి మీరు చాలా ఈజీగా బయటపడతారు. అని రాబోయే రోజులు పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి ఇతపూర్వం నేను ఏవైతే మీకోసం చెప్పానో సంవత్సరిక పరిహారాల లోపల అవే చేస్తుండని బాగుంటారు. శ్రీమాత్రే నమః.